ఎంసీహెచ్ఆర్ఏడీలో బుక్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ పేట నుంచి గవర్నర్ హౌస్ బుక్ రాశారు రిటైర్డ్ డీజీపీ రామ్మోహన్ రావు. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతూ వస్తుందన్నారు రేవంత్. ఫుల్ టైం పాలిటిక్స్ చేసేవాళ్ళు లేకపోవడమే కారణమన్నారు. అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటామన్న రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బేసాచాలు లేవన్నారు. వృత్తిరీత్యా బాధ్యతలను సంపూర్ణంగా పూర్తి చేసి దానిపైనే బుక్ రాసినట్లు చెప్పారు రిటైర్డ్ డీజీపీ రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికీ ఉన్న గౌరవం, అదేవిధంగా వారి అనుభవంలో ఈ రోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం. దేశంలోనే రెండవ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. జాతీయ స్థాయిలో మన భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది. అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు. దీనికి కారణం ఏందో, దీనికి పరిష్కారం ఏందో కూడా మీలాంటి అనుభవజ్ఞుల నుంచి మా ప్రభుత్వం తప్పకుండా సూచనలు తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి బేసజాలు లేవు.